ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగా మండుతున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అందరూ ఏసీలు కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనుక్కునే వారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. కూలర్లలో ఈ 2 రకాలు ఉంటాయట. రూమ్ సైజును బట్టి కూలర్ తీసుకోవాలంటున్నారు. మీరు నివసించే గది 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్స్ ఉందనుకోండి, దానికి పర్సనల్ కూలర్ సరిపోతుందట. అంతకుమించి రూమ్ సైజు ఉంటే కనుక డిసర్ట్ కూలర్ తీసుకోవటం మంచిదంటున్నారు. ఇక కూలర్ తీసుకునే ముందు మీరు వాటర్ ట్యాంక్ కెపాసిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరుండే గది చిన్నదైతే 15 నుంచి 25 లీటర్లు, కాస్త పెద్దదైతే 25 నుంచి 40 లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న కూలర్ని తీసుకోవటం ఉత్తమం. అలాగే పొడి వాతావరణంలో అయితే డిసర్ట్ కూలర్స్ బాగా పనిచేస్తాయట. తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో అంటే తీర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు పర్సనల్ టవర్ కూలర్లు తీసుకుంటే బెటర్ అంటున్నారు. కూలర్లు కొనే ముందు నాయిస్ లెవిల్ అంటే కూలర్ ఆన్ చేసినప్పుడు ఎంత సౌండ్ వస్తోందనేది కూడా చెక్ చేసుకోవాలి. కూలర్లలో ఆటోఫిల్ ఆప్షన్ కూడా ఉంటుందట. ఇది నీళ్లు ఖాళీ కాగానే ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుందట. ఇలాంటివి తీసుకోవటం వల్ల వాటర్ సేఫ్గా ఉంటుందంటున్నారు. ఎయిర్ కూలర్కి కూలింగ్ ప్యాడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో వివిధ రకాలుంటాయి. హానీకామ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఎక్కువ కూలింగ్ని ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ. కొన్ని కూలర్లలో ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్ వేస్తే ట్యాంక్ త్వరగా కూల్ అవుతుంది. స్టార్ రేటింగ్ను చూసి కూలర్ ఎంపిక చేసుకోవటం మంచిదంటున్నారు. అయితే ఈ మధ్యన ఇన్వర్టర్ టెక్నాలజీతో కూలర్లు వస్తున్నాయి. వీటి వల్ల కూడా పవర్ సేవ్ అవుతుంది. కరెంటు పోయినా కూలర్ కొద్దిసేపు పనిచేస్తుంది.